హలో గైస్, ప్రస్తుతం మనం మార్కెట్ అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ అబ్జర్వ్ చేస్తే కనుక మార్కెట్ ఆల్ టైమ్ హైకి నియర్గా ట్రేడ్ అవుతుంది. బట్ చాలా స్టాక్స్ ఏవైతే ఫండమెంటల్ వెరీ స్ట్రాంగ్ కంపెనీస్ ఉన్నాయో అవి 50 వీక్ లో ప్రైస్ దగ్గర దొరుకుతున్నాయి. అటువంటి ఒక 6 స్టాక్స్ ఏవైతే బాగా పడి 50 వీక్ లోకి అంటే 1 ఇయర్ లో ప్రైస్కి దొరుకుతున్న స్టాక్స్ గురించి వీడియోలో డిస్కస్ అనే చేద్దాం గైస్. వీటి యొక్క ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి, రికవరీ వస్తే కనుక చాలా మంచి ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ ఉన్నారో మనం ఎప్పుడు స్టాక్స్ని హై ప్రైజెస్ దగ్గర కాకుండా మంచి వాల్యుయేషన్స్ దగ్గర వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్ అన్నమాట. అటువంటి ఒక 6 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి దీపక్ ఫెర్టిలైజర్స్ ఫ్రెండ్స్. సో దీపక్ ఫెర్టిలైజర్స్ ప్రస్తుతం మనకి 560 ప్రైస్కి అరౌండ్గా దొరుకుతుంది. సో 50 వీక్ హై చూస్తే కనుక అరౌండ్గా 1000 లెవెల్స్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 40% కన్నా అబోవ్ పడిపోయి సో మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతుంది అనమాట. మార్కెట్ క్యాప్ చూస్తే కనుక 7000 క్రోర్స్ అరౌండ్గా మార్కెట్ క్యాప్ ఉంది. 3700 క్రోర్స్ డెప్త్ ఉందన్నమాట. ఆర్ఓసీ చెక్ చేస్తే 26.3% ఉంది. సో దీపక్ ఫెర్టిలైజర్స్ అండ్ పెట్రోకెమికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్. సో ఫెర్టిలైజర్స్ కానీ అగ్రి సర్వీసెస్ కానీ బల్క్ కెమికల్స్ మైనింగ్ కెమికల్స్ సో అలాగే డిఫరెంట్ కెమికల్స్ వీళ్ళు తయారని చేస్తారన్నమాట. సో కంపెనీ చాలా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ. సో ఈ స్టాక్ మనకి బాగా స్వింగ్ ట్రేడింగ్ కానీ లేదా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కానీ 1 to 2 ఇయర్స్ హోల్డింగ్ కానీ చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే పిఎన్ఎల్ అబ్జర్వ్ చేస్తే కానీ కన్సిస్టెంట్గా కంపెనీ ప్రాఫిట్స్ అనేవి జనరేట్ అనేది చేస్తుందన్నమాట. లాస్ట్ 2-3 ఇయర్స్గా కూడా కన్సిస్టెంట్గా కరోనా తర్వాత బాగా రికవరీ అయిందని కూడా మనం చెప్పొచ్చు అనమాట. అలాగే ప్రమోటర్స్ హోల్డింగ్ అబ్జర్వ్ చేస్తే కనుక సో ప్రమోటర్స్ దగ్గర అరౌండ్గా 45% స్టేక్ అనేది ఉందన్నమాట. ఎఫ్ఐఎస్ కూడా హెవీగా ఇన్వెస్ట్ చేశారు, 19% స్టేక్ ఎఫ్ఐఎస్ దగ్గర ఉంది. డిఏఎస్ దగ్గర 2% రిమైనింగ్ స్టేక్ అనేది పబ్లిక్ దగ్గర ఉంది. ఓవరాల్గా కంపెనీ ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 1000 రూపీస్కి అబౌట్ ట్రేడ్ అయ్యే స్టాక్ ప్రస్తుతం మనకి 560 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అంతేకాకుండా 50 వీక్ లోకి నియర్గా దొరుకుతుంది అనమాట. సో 50 వీక్ లో ప్రైస్ ఈ పర్టికులర్ స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 500 నుంచి 530 లెవెల్స్ ఏదైతే ఉందో సో ఇది మనకి సో 50 వీక్ లో ప్రైస్ అనమాట ఈ పర్టికులర్ స్టాక్కి. సో ప్రస్తుతం మనకి 560 లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. ఇంకా కూడా మనకి డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. సో వెయిట్ చేసి 500 నుంచి 535 లెవెల్స్ మధ్యలో అక్యుములేట్ చేసుకోవడం బెటర్ అనమాట. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే కనుక మినిమం 1 to 2 ఇయర్స్కైనా సరే దీని నుంచి మనం ఈజీగా మంచి ఒక 100% ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఈ స్టాక్ మనకి ఎప్పుడు కూడా స్వింగ్లో ట్రేడ్ అవుతుంది. సో మంచి లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ దీపక్ ఫెర్టిలైజర్స్ అనమాట. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఈద్ పెరీ ఫ్రెండ్స్. సో ఇది కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. సో ఇది వచ్చేసరికి మనకి షుగర్ కానివ్వండి, ఎథనాల్ ప్రొడక్షన్ అనేది చేస్తుందన్నమాట. లాంగ్ రన్లో ఇది మనకి ఇంకా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ. మార్కెట్ క్యాప్ చూస్తే కనుక 8,323 క్రోర్స్ మార్కెట్ క్యాప్ ఉంది. ప్రస్తుతం 470 రూపీస్కి అరౌండ్గా స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది. సో 50 వీక్ హై చూస్తే కనుక 673 రూపీస్ దగ్గర నుంచి పడిపోయి 470 దగ్గర అరౌండ్గా ట్రేడ్ అవుతుందన్నమాట. సో దీని యొక్క డెప్ట్ వచ్చేసరికి కంపెనీది 1618 క్రోర్స్ ఉందన్నమాట. సో ఆర్ఓసీ మీరు చెక్ చేస్తే కనుక 39.4%. ఆర్ఓసీ చాలా హై ఉంది, చాలా మంచి రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ జనరేట్ అనేది చేస్తుందన్నమాట. సో అంతేకాకుండా ఈ కంపెనీ యొక్క పిఎన్ఎల్ చెక్ చేస్తే కనుక కన్సిస్టెంట్గా సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి, ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది, నెట్ ప్రాఫిట్ కూడా కన్సిస్టెంట్గా వెళ్ళి ఇంక్రీజ్ అనేది అవుతుందన్నమాట. ఎథనాల్ ప్రొడక్షన్ చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇంకా కూడా బెనిఫిట్ పొందే ఛాన్స్ ఉందన్నమాట. సో అలాగే ఈ స్టాక్ యొక్క ప్రమోటర్స్ హోల్డింగ్ చూస్తే కనుక 44-45% స్టేక్ ప్రమోటర్స్ దగ్గర ఉందన్నమాట. 11% ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్ చేశారు, 4-5% డిఏఎస్, రిమైనింగ్ 39% స్టేక్ అనేది పబ్లిక్ దగ్గర ఉందన్నమాట. ఈ స్టాక్ కూడా రీసెంట్గా ఆల్మోస్ట్ 650+ ట్రేడ్ అయ్యే స్టాక్, ప్రస్తుతం 470 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 50 వీక్ లోకి నియర్గా ట్రేడ్ అవుతుందన్నమాట స్టాక్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక. దీని యొక్క 50 వీక్ లో ప్రైస్ వచ్చేసరికి 450, రీసెంట్గా ఆ లెవెల్ దగ్గర నుంచి కొంత రేజే మళ్ళీ కూడా పడుతుందన్నమాట. అబ్జర్వ్ చేసి 400 నుంచి 450 రీజన్స్ దీనికి స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్స్ అనమాట. మల్టిపుల్ టైమ్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ రీజన్లో కొంత రివర్సల్ వచ్చిన తర్వాత యాడ్ చేసుకోండి. సో పడుతుంది, సో కొంత రివర్సల్ వచ్చిన తర్వాత యాడ్ చేసుకుని మినిమం ఈ స్టాక్ నుంచి కూడా 2 to 3 ఇయర్స్లో మనం మినిమం 100% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ అనమాట. సో ఇది మనకి సెకండ్ స్టాక్. సో అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి చాలామంది రిక్వెస్ట్ చేస్తుంది క్లీన్ సైన్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని చాలామంది అడుగుతున్నారు. సో క్లీన్ సైన్స్ ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ, బట్ స్టాక్ అనేది సో ఏదైతే ఐపీఓ లిస్ట్ అయిన ప్రైస్ కన్నా కూడా కొంత బిలోనే ట్రేడ్ అవుతుంది. స్లోగా అక్యుములేట్ చేసుకోగలిగితే కనుక లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. దీని యొక్క మార్కెట్ క్యాప్ వస్తే
వచ్చేసరికి 14,273 crores ఉందన్నమాట, 276 crores ఉంది. కరెంట్ ప్రైస్ అరౌండ్గా 1,343 rupees దగ్గర ట్రేడ్ అవుతుంది. 50 week హై చూస్తే కనుక అరౌండ్గా 2,000 rupees ట్రేడ్ అయ్యే స్టాక్ 700 points అరౌండ్గా డౌన్లో దొరుకుతుంది అనమాట. సో డెప్ట్ ఫ్రీ కంపెనీ అని చెప్పొచ్చు స్టాక్, ఆల్మోస్ట్ ఇట్స్ అ డెప్ట్ ఫ్రీ కంపెనీ. ఆర్ఓసీ మీరు చెక్ చేస్తే కనుక ఎవ్రీ 100 crores వీళ్ళు ఏదైతే సో ఇన్వెస్ట్ చేసిన దానికి ఎవ్రీ ఇయర్ వీళ్ళు 44 crores జనరేట్ అనేది చేస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ కాబట్టి ఆర్ఓఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ మనం చెక్ చేసుకోవచ్చు, 33 crores జనరేట్ అనేది చేస్తున్నారు. ఫండమెంటల్స్ చాలా అంటే చాలా బాగున్న కంపెనీ. స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక స్టాక్ పీఈ 48 ఉంది, స్లైట్గా హై ఉంది. స్లోగా అక్యుములేట్ చేసుకోగలిగితే లాంగ్ టర్మ్కి మంచి రిటర్న్స్ ఇచ్చే స్టాక్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో కన్సిస్టెంట్గా వీళ్ళ ప్రాఫిట్స్ అనేవి జనరేట్ అనేది చేస్తున్నారు. ఈవెన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా కన్సిస్టెంట్గా గ్రో అవుతుందన్నమాట. ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ ఫ్రెండ్స్. సో బట్ ఈ స్టాక్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో 1,300-1,400 rupees దగ్గర లిస్ట్ అయిన స్టాక్ లిస్ట్ అయిన తర్వాత కొంత పడింది, పడి మళ్ళీ కూడా చాలా బాగా రేజ్ అయ్యి ఆల్మోస్ట్ 2,600-700 లెవెల్స్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూస్గా పడిపోయింది. ప్రస్తుతం మనకి సో 1,340 rupees దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇంకా కూడా స్టిల్ మనకి డౌన్ ట్రెండ్లో స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది. అబ్జర్వ్ చేసి కొంత రివర్సల్ వచ్చిన తర్వాత యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకు అబ్జర్వ్ చేస్తే కనుక 1,200-1,250 లెవెల్స్ బెటర్ లెవెల్స్, కొంచెం పనియండి ఒక 1-2 weeks పడితే కనుక. సో ఈ లెవెల్స్కి వస్తే కనుక యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. ఇది కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. సో క్లీన్ సైన్స్ అనమాట. అలాగే నెక్స్ట్ ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి క్యామ్స్ ఫ్రెండ్స్. సో క్యామ్స్ కూడా చాలా మంచి లెవెల్స్ దగ్గర ప్రస్తుతం దొరుకుతుంది. మార్కెట్ క్యాప్ 10,000 crores మార్కెట్ క్యాప్ ఉంది. డెట్ ఫ్రీ కంపెనీ. ఆర్ఓసీ మీరు చెక్ చేస్తే కనుక 50% ఉంది. ఆర్ఓఈ 39.8% ఉంది. ఈవెన్ కాంపిటేటర్స్ వచ్చినా సరే వీళ్ళు ఇంకా కూడా సస్టైన్ అవ్వగలరు మార్కెట్లో. సో దీని యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చెక్ చేస్తే కనుక కన్సిస్టెంట్గా వీళ్ళు ప్రాఫిట్స్ అనేవి జనరేట్ చేస్తున్నారు. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా కన్సిస్టెంట్గా గ్రో అనేది అవుతుంది అనమాట. స్లైడ్గా కొన్ని ఇయర్స్ కొంత అంత పర్ఫెక్ట్గా గ్రో అవ్వకపోయినా బట్ ఓవరాల్గా సో లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఆపరేటింగ్ ప్రాఫిట్ కానీ నెట్ ప్రాఫిట్ కానీ చాలా బాగా గ్రో అవుతుంది అనమాట. అలాగే దీని యొక్క ప్రమోటర్స్ హోల్డింగ్ వచ్చేసరికి 20% స్టేక్ ఉంది. ఎఫ్ఐఎస్ హెవీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. 35% కన్సిస్టెంట్గా ఎఫ్ఐఎస్ ఇంక్రీస్ చేసుకుంటున్నారు స్టేక్ని ఎవ్రీ క్వార్టర్కి. అలాగే డిఐఎస్ కూడా అరౌండ్గా 12-13% స్టేక్ ఉంది. రిమైనింగ్ 32% స్టేక్ అనేది పబ్లిక్ దగ్గర ఉందన్నమాట. కన్సిస్టెంట్గా ఈ స్టాక్ కూడా సో గ్రో అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఈ స్టాక్ లిస్ట్ అయిన దగ్గర నుంచి చాలా బాగా గ్రో అయింది. గ్రో అయ్యి 4,000 levels దగ్గరికి వెళ్ళి ప్రస్తుతం కంటిన్యూస్గా పడిపోయి 50 week లోకి నియర్గా దొరుకుతుంది అనమాట. ప్రస్తుతం 2,165 rupees దగ్గర ట్రేడ్ అవుతుంది. 2,000 levels బెటర్ లెవెల్స్, 2,000 levels ఏమైనా వస్తే కనుక సో స్లోగా అక్యుములేట్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి క్యాంప్స్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి వినతి ఆర్గానిక్స్ ఫ్రెండ్స్. ఇది కూడా మనకి 50 week లో దగ్గర దొరుకుతుంది. ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. అంతేకాకుండా సో జీరో డెప్ట్ కంపెనీ అని చెప్పొచ్చు అనమాట. సో ఇది మనకి స్పెషాలిటీ ఆర్గానిక్ ఇంటర్మీడియటరీస్ కానీ మోనోమర్స్ కానీ ఇవన్నీ కూడా తయారు చేస్తుంది అనమాట. సో మార్కెట్ క్యాప్ వచ్చేసరికి 18,800 crores ఉందన్నమాట. సో ప్రస్తుతం 1,800 rupees అరౌండ్గా ట్రేడ్ అవుతుంది స్టాక్. ఆల్మోస్ట్ 50 week హై వచ్చేసరికి 2,377 rupees దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. డెప్ట్ ఫ్రీ కంపెనీ అని చెప్పొచ్చు. ఆర్ఓఈ చెక్ చేస్తే కనుక 22.6%. సో ఆర్ఓఈ కూడా చాలా బాగుందన్నమాట. స్టాక్ మనకి స్లైట్ హై ప్రైస్ దగ్గర దొరుకుతుంది. కొంచెం ఫాలో అయిన తర్వాత మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ స్టాక్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చెక్ చేస్తే కనుక కన్సిస్టెంట్గా వేరే ప్రాఫిట్ జనరేట్ చేస్తుంది అనమాట. నెట్ ప్రాఫిట్ ఈవెన్ మనకి ఆపరేటింగ్ ప్రాఫిట్ సో కూడా కన్సిస్టెంట్గా వీళ్ళు మెయింటైన్ అనేది చేస్తున్నారు. అలాగే వీళ్ళ యొక్క ప్రమోటర్స్ హోల్డింగ్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 74% స్టేక్ ప్రమోటర్స్ దగ్గర ఉంది. 4-5% స్టేక్ ఎఫ్ఐఎస్, 7-8% స్టేక్ డిఐఎస్ దగ్గర ఉంది. రిమైనింగ్ 13% స్టేక్ మాత్రమే పబ్లిక్ దగ్గర ఉందన్నమాట. ఈ స్టాక్ రీసెంట్ టైమ్స్లో చాలా బాగా గ్రో అయింది ఫ్రెండ్స్. మార్కెట్ క్రాష్ తర్వాత చాలా బాగా గ్రో అయ్యి ప్రస్తుతం మనకి ఒక సైడ్ వేస్ రీజన్లో దొరుకుతుంది. 50 week లో దగ్గర నియర్గా దొరుకుతుంది అనమాట. దీని యొక్క 50 week లో అబ్జర్వ్ చేస్తే కనుక 1,700 అనేది దీని 50 week లో అనమాట. ప్రస్తుతం కొంత సైడ్ వేసే ట్రేడ్ అవుతుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే 1,700 levels దగ్గర కొంత క్వాంటిటీ, అలాగే 1,400 levels దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. డిప్స్లో ఎందుకన్నామంటే 40 PE వచ్చేసరికి 41 ఉంది. సో PE రేషియో వచ్చేసరికి అందువల్ల కొంచెం ఫాలో అయిన తర్వాత ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మనకి వినతి ఆర్గానిక్స్ గురించి అనమాట. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి సరిగమ ఇండియా లిమిటెడ్ ఫ్రెండ్స్. సో ఇది కూడా మనకి సో ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ, డెట్ ఫ్రీ కంపెనీ. మార్కెట్ క్యాప్ చూస్తే కనుక 6,000 crores ఉంది. ప్రస్తుతం స్టాక్ 313 rupees దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. 50 week హై చూస్తే కనుక 450 rupees దగ్గర నుంచి ఆల్మోస్ట్ 150 points డౌన్లో దొరుకుతుంది అనమాట. సో డెప్ట్ ఫ్రీ కంపెనీ అని చెప్పొచ్చు. ఆర్ఓఈ 13% ఉంది. సో ఫండమెంటల్స్ కొంత బాగున్న కంపెనీ. సో ఈ స్టాక్ కూడా మనకి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చెక్ చేస్తే కనుక కన్సిస్టెంట్గా వీళ్ళ ప్రాఫిట్స్ అనేవి లాస్ట్ 4-5 ఇయర్స్గా చాలా ఒక ప్రాఫిట్ అనేది జనరేట్ చేస్తున్నారు. ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా
కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు అనమాట. అలాగే మనకి వీళ్ళ యొక్క ప్రమోటర్స్ హోల్డింగ్ చూస్తే కనుక 58% స్టేక్ అరౌండ్గా సో ప్రమోటర్స్ దగ్గర ఉంది. ఎఫ్ఏఎస్ కూడా హెవీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. డిఏఎస్ 2-3% స్టేక్ హోల్డ్ చేస్తున్నారు. రిమైనింగ్ అంతా కూడా పబ్లిక్ దగ్గర ఉందన్నమాట. ఈ స్టాక్ కూడా ప్రస్తుతం చాలా బాగా మార్కెట్ క్రాష్లో అరౌండ్గా 100 రూపీస్ కింద దొరికే స్టాక్ చాలా బాగా ర్యాలీ ఇచ్చి 540-550 లెవెల్స్ దగ్గర నుంచి ప్రస్తుతం కొంత కింద పడుతుందన్నమాట. సో కంప్లీట్ డౌన్ ట్రెండ్లో ఉంది స్టాక్, స్లోగా అక్యుములేట్ చేసుకోండి. సో బాగా రైజ్ అయింది కాబట్టి ప్రస్తుతం ప్రాఫిట్ బుకింగ్ అనేది పర్టికులర్ స్టాక్లో దొరుకుతుంది జరుగుతుందన్నమాట. 50 వీక్ లోయే కాదు, లాస్ట్ 2 ఇయర్స్ లో ప్రైస్ వచ్చేసరికి 300 అనమాట. ఇక్కడ ఏమైనా కొంత స్ట్రాంగ్ రివర్సల్ వస్తే కనుక యాడ్ చేసుకోవడం బెటర్. పడిపోతుంటే వెయిట్ చేసి యాడ్ చేయండి, ఇక్కడ ఏమైనా కొంత రివర్సల్ వస్తే కనుక యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫండమెంటల్స్ కొంత బాగున్న కంపెనీ సరిగమ అనమాట. ఇది ఈవెన్ మాట స్టాక్స్. సో 6 స్టాక్స్, దీపక్ ఫెర్టిలైజర్స్ ఫస్ట్ వన్ అనమాట, సెకండ్ వన్ వచ్చేసరికి ఈద్పరి, అలాగే ఫోర్త్ వన్ థర్డ్ వన్ వచ్చేసరికి క్లీన్ సైన్స్, ఫోర్త్ వన్ వచ్చేసరికి క్యామ్స్ అనమాట, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి వినతి ఆర్గానిక్స్, 6th వన్ వచ్చేసరికి సరిగా మా ఫ్రెండ్స్. ఈ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి 50 వీక్ లో ప్రైస్ దగ్గర దొరుకుతున్నాయి. సో ఫండమెంటల్స్ బాగున్న కంపెనీస్ అనమాట. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో కనుక మీరు నచ్చితే కనుక లైక్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో మన ఛానల్ చాలామందికి రీచ్ అవ్వాలంటే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. మనం లాస్ట్ 4 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాం, సో ప్లీజ్ లైక్ ద వీడియో సో దట్ అందరికి కూడా మన ఛానల్ రీచ్ అవుతుంది. అలాగే మీరు కనుక సో మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోయింటే కనుక మీకు ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా సరే మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వచ్చు. సో ఇమీడియట్ రిప్లైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీరు ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ కానీ లేదా ఇన్వెస్ట్ చేయబోతున్న స్టాక్స్ నా వ్యూ కూడా కావాలనుకుంటే కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఉన్నాయి, సో ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యి మీ డౌట్స్ అనేది అడగచ్చు అనమాట. అలాగే మీరు ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఈరోజు కూడా మార్కెట్ అయితే కొంత సైడ్ వేసే నడుస్తుంది లాస్ట్ 3 డేస్ బట్టి, బట్ మేము చాలా మంచి రిటర్న్స్ అనేవి జనరేట్ చేస్తున్నాం స్టాక్ ఆప్షన్స్లో కానీ స్టాక్స్లో కానీ. ఈవెన్ నిఫ్టీలో స్లైట్ ప్రాఫిట్ అరౌండ్ 12-15% తీసుకున్నమాట మార్కెట్ సైడ్ వేస్ ఉండడం వల్ల. బట్ స్టాక్ ఆప్షన్స్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. అలాగే ఈక్విటీ చాలా మంచి ప్రాఫిట్స్, ఒలెక్ట్రాలో చాలా మంచి ప్రాఫిట్ అరౌండ్ 9% యూస్ తీసుకున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు, లేదు మీరు అకౌంట్ ఓపెన్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి జాయిన్ అవుదాం అనుకుంటే సో కింద డిస్క్రిప్షన్లో అప్ స్టాక్స్, జీరోదా, ఏంజెల్, ఎలిజిప్రూ, పేటీఎం, డిమాట్ అకౌంట్ లింక్స్ ఉన్నాయి. ఏదైనా ఒక లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో మీకు డీటెయిల్స్ చెక్ చేసి మీకు ఫస్ట్ 3 మంత్స్ ప్రీమియం గ్రూప్ సర్వీస్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.